ఇదే మహాపట్టణములో విజయవాడ మహానగరంలో చాలా సంవత్సరాల క్రితం 1920s అనుకుంటా, దైవజనుడు పిఎం సామ్యుయల్ నాయన్ గారిని కేరళ రాష్ట్రము నుండి దేవుడు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళమని చెప్పారంట. సమూయేలు ఆంధ్రాకు వెళ్ళమని ప్రభు స్వరము వినబడిందంట. ఎవరా అని చూస్తుంటే మరొకసారి వినబడిందంట, మళ్ళా చూస్తుంటే మరొకసారి వినబడిందంట. ఏ డబ్బులు లేకుండానే రైల్వే స్టేషన్కి వచ్చేసారట. ఎవరో ఒక కర్ణాటక ఆయన మచిలీపట్నానికి రావడానికి టికెట్ కొని తెచ్చి ఆయన జోబులో పెట్టారట. నేరుగా పిఎం సామ్యుయల్ నాయన్ గారు మచిలీపట్నానికి వచ్చి దిగేశారు. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాలైన తరువాత, దేవుడు వారిని బహుగా ఆశీర్వదించిన తరువాత, వాళ్ళు బాగా దీవించబడిన సందర్భంలో అయ్యగారు అమెరికా వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మగారికి చాలా ఖరీదైనటువంటి చీర తెచ్చారట. వినాలి బాగా, సేవకురాండ్రు కూడా ఏంటో ఈ మధ్య సేవకురాండ్రు కూడా ఇన్ని పేటలు తాళ్ళు వేసుకు తిరుగుతున్నారు. మీరు వినాలి మాటలు వినాలి. అమ్మగారు అన్నారంట, పెద్దమ్మగారు మేరీ శామ్యుయల్ గారు అంటారు కదా, ఆ ఐపీసీ కన్వెన్షన్ పుస్తకాల పాటల పుస్తకంలో అమ్మగారి అయ్యగారు ఆ బొమ్మలు ఉంటాయి చూడండి, వాళ్ళ ముఖం చూస్తే చాలు ప్రభు మీతో మాట్లాడతాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, పిఎం శామ్యుయల్ అయ్యగారి యొక్క జీవిత చరిత్ర సేవకులు కానీ విశ్వాసులు కానీ చదవండి, మీరు దేవుని కొరకు మండించబడతారు. ఈ నేను చెప్పే ఈ సాక్ష్యం జాన్ సుందరరావు గారు చల్లపల్లిలో చెప్పారు, సాల్మన్ రాజు గారి సభల్లో తీసుకెళ్ళినప్పుడు చీర తెచ్చినప్పుడు అమ్మగారికి పెద్దమ్మగారికి ఇస్తే ఆమె చీర చేతుల్లో తీసుకుని అన్నారంట, నా ఆర్థిక పరిస్థితి మారిందేమో కానీ నేను ప్రభువుతో చేసిన నిబంధన మారలేదని చెప్పారంట. నిబంధన మారలేదని చెప్పారట. చీర అక్కడ కట్టుకెళ్ళి అక్కడ పెట్టారంట పైన. దేవునికి స్తోత్రం, ప్రభువు మనల్ని పిలిచాడు. మన పిలుపు చీర కంటే శ్రేష్టమైనది కాదా చెప్పండి? మన పిలుపు చీర కంటే శ్రేష్టమైనది కాదా? కోటి రూపాయల కంటే శ్రేష్టమైనది కాదా? రథము కంటే శ్రేష్టమైనది కాదా? అమెరికా కంటే శ్రేష్టమైనది కాదా? ప్రభువు మనల్ని పిలిచాడు. ద లార్డ్ కాల్డ్ అస్ పెనమలూరు గ్రామం కొరకు, విజయవాడ పట్టణం కొరకు ప్రభువు నిన్ను పిలిచాడు. ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా రథం ఎక్కినంత మాత్రం నీ దర్శనం మారిపోద్దా? కోటి రూపాయలు జేబులోకి వచ్చినంత మాత్రం నీ దర్శనం మారిపోద్దా? కోట్లు వస్తాయి పోతాయి, ప్రభువు మనల్ని పిలిచి చదువు అన్నాడంతే వాడు చదవడం మొదలుపెట్టాడు. నిన్ను చదివించడానికే ప్రభువు నన్ను పిలిచాడు. నీకు వాక్యం చెప్పడానికే ప్రభువు నన్ను పిలిచాడు. నీతో దేవుడు మాట్లాడడానికే ప్రభువు నన్ను పిలిచాడు. తప్ప ఇక్కడ నాకు రథం మ్యాటర్ కాదు, ఇక్కడ నాకు కాదు మ్యాటర్ కాదు, ఇక్కడ నాకు డబ్బు మ్యాటర్ కాదు, ఇక్కడ నాకు ఆస్తి పాస్తులు బిల్డింగులు మ్యాటర్ కాదు, నా ప్రభువు మ్యాటర్ అని చెప్తున్నాడు. దేవుడు ఇచ్చిన వాక్యం మ్యాటర్ అని చెప్తున్నాడు. నీవు రక్షింపబడడం మ్యాటర్ అని చెప్తున్నాడు. దాని కొరకే ఈ సభలు దేవునికి స్తోత్రం కలుగునుగాక, దాని కొరకే ఈ పరిచర్య, దాని కొరకే ఈ స్వార్థ, దాని కొరకే ఈ లైటింగ్, దాని కొరకే ఈ మైక్లు, దాని కొరకే ఈ దైవజనులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.